तूर्पु गोदावरी जिला देवरपल्ली ग्राम शिवारलोनी परमेशु बायोटेक मोकजन फैक्टरी लो बॉयलर क्लीन चेस्तुंडगा ऑक्सीजन अंदक मुगुरु व्यक्तुलु अस्वस्थ गुरी कावडं जरिगिंदी। अंदुलो इद्दरु व्यक्तुलु मृति चेंदिन घटना चोटु चेसुकुंदी। ई घटनलो इद्दरु मृति चेंदगा मरो व्यक्ति परिस्थिति विषमं उंडडंतो कोव्वूरु प्रभुत्व ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు। అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో విచారణ జరిపి ఫ్యాక్టరీ యాజమాన్యం వారితో చనిపోయిన బాధితులకు ఒక్కొక్కరికి 20 లక్షల పరిహారం ఇప్పిస్తున్నామని సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా కార్మికులను బాయిలర్ క్లీనింగ్‌కు పంపడంతో ఈ ప్రమాదం జరిగిందని గోపాలపురం న్యూస్‌వర్గ ఎమ్మెల్యే తలారి వెంకటరావు తెలియజేశారు। గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి దగ్గర ఉన్న పరమేశ్వర బయోటెక్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున వీళ్ళు ట్యాంక్ ఫిల్టరేట్ ట్యాంకుల్ని క్లీనింగ్ చేసి బాపతలో ఇద్దరు వ్యక్తులు దానిలో మరణించడం జరిగింది। దాన్ని అంత యాజమాన్యం అధికారులందరూ దగ్గరికి వచ్చి అని చూసి దాని మీద విచారణ జరపడం జరిగింది। చనిపోయిన వ్యక్తులు ఒక వ్యక్తి గాజుల శ్రీనివాసు వయసు 24 సంవత్సరాలు తిరుగులమెట్ట మన కొవ్వూరు కాన్స్టెన్సీ। ఇంకో వ్యక్తి దాము బీరువ 22 సంవత్సరాలు వరుస అతను ఆదివాసి అతను వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది। యాజమానితో మాట్లాడి వాళ్ళంతా నేనైతే చనిపోయిన వ్యక్తికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది। అదే విధంగా ఇంకో వ్యక్తి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ ట్రీట్మెంట్ జరిగిన వ్యక్తిని కూడా నేను ఫోన్ లో వీడియో కాల్ లో మాట్లాడా అంత బాగుందని చెప్పడం జరిగింది। అతను వల్ల ప్రాబ్లం లేదు కానీ ఇద్దరు వ్యక్తులు కూడా యాజమాన్యంతో మాట్లాడితే యాజమాన్యం 20 లక్షలకి నేను డిమాండ్ చేస్తానని చెప్పడంతో వాళ్ళు సానుకూలంగా స్పందించారు గనుక 20 లక్షలు ఇవ్వాలని ఇస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను। మరి ముఖ్యంగా అదే విధంగా ఇంకో వ్యక్తి హాస్పిటల్ ఉన్నాడు గనుక అతను ట్రీట్మెంట్ జరిగే టైం వరకు అంత అదే విధంగా అతనికి బుచ్చం కూడా అదే మా అంత ట్రీట్మెంట్ క్లియర్ అయ్యే వరకు కూడా అంతా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం భరించాలని కూడా చెప్పడం జరిగింది। ఏదైతే యాజమాన్యం కూడా చక్కని రీతిలో ఇప్పుడు కూడా చక్కగా ఇప్పుడు ఏది ఏదిస్తున్నా మనం స్పందించడం ప్రతి దాంట్లో కూడా మాతో పాటు అందరి ప్రజలు కూడా అన్ని విధాల ఉపయోగపడుతూ అన్నీ ఉంటారు కాకపోతే తప్పని పరిస్థితి అది కాకపోతే అది క్లీనింగ్ జరిగే ట్యాంక్ కోసం ఒకదాన్ని అంటే లోపలికి వెళ్ళి ఆక్సిజన్ ఉండాల్సి వస్తుంది ఆక్సిజన్ కూడా వెళ్ళి ఒక 10-15 మినిట్స్ వచ్చి బయటకు వచ్చి వెళ్ళి పరిస్థితిలో పొరపాటు జరిగింది కనుక యాజమాన్యం బాధ్యత కింద ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తారని తెలియజేస్తాను।